నర్సాపురం పట్టణానికి హరితవనంగా మార్చి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా పట్టణమంతా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పురపాలక సంఘం చేపడుతోందని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు పేర్కొన్నారు. పట్టణంలో 26వ వార్డు వైఎస్ఆర్ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం చేపట్టిన పచ్చతోరణం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మున్సిపాలిటీ పట్టణమంతా పచ్చని వాతావరణం తీసుకురావటం పరిశుభ్రమైనటువంటి వాతావరణం తీసుకురావటంలో భాగంగా మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో కూడా సుమారు 2000 మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని నర్సాపురం మున్సిపాలిటీ చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున 20 వార్డులో ఇక్కడ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనంటే మున్సిపాలిటీ అంతా కూడా నర్సాపురం మున్సిపాలిటీ పురాతనమైనటువంటి మున్సిపాలిటీ. మంచి వాతావరణం ఆహ్లాదకర వాతావరణం ఉండటానికి నర్సాపురం మున్సిపాలిటీలో ఉన్నటువంటి కాటన్ పార్క్ కానీ అలాగే ఇంకో పార్క్ బాలయ్య పార్క్ కానీ రెండు పార్కులు కూడా అభివృద్ధి చేయడంలో భాగంగా మరి డివైడర్లో కానీ ప్రతి రోడ్డుకి కూడా మనం నీడనిచ్చేటువంటి మొక్కల్ని నాటి పర్యావరణాన్ని కాపాడుకోవటం కోసం మున్సిపాలిటీలో ప్రధానంగా ఎక్కువ డబ్బులు వెచ్చిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మరి ఈ మొక్కలను నాటమే కాదు ప్రతి పౌరు యొక్క బాధ్యతగా తీసుకుని మరి దాన్ని సంరక్షించుకునేటువంటి బాధ్యత కూడా మరి పట్టణ ప్రజలందరూ కూడా తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నా.